జోనల్కు ఓకే, ముందస్తుకు ఓకే, ఢిల్లీ స్థాయిలో అంతా సానుకూలం. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రంగం పూర్తిగా సిద్ధమైంది. ఇందుకు అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి. ఆ సంకేతాలు కూడా సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదన సభ వేదికగా వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారని, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై సస్పెన్స్ కు తెరదించబోతున్నారని టీఆర్ఎస్ లోని అత్యున్నత స్థాయి వర్గాలు అనధికారికంగా ధృవీకరించాయి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు ఆటంకాలను తొలగించుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాంతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలకు వెళ్లాలి అని తాము నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీకి తెలిపారు. లోక్సభ, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే రాజకీయ ప్రయోజనాల గురించి వివరించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ ప్రధానితో దాదాపు 20 నిమిషాలు వివిధ అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే ఇరు పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని ప్రధానికి సీఎం కేసీఆర్ తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100కు పైగా సీట్లతో విజయం సాధిస్తుందని, ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ విజయం నల్లేరుపై బండి నడకేనని చెప్పినట్లు తెలిపాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్కు తెలంగాణలో వచ్చే ఎంపీ సీట్లు కూడా ముఖ్యమేనని, ఇక్కడ కాంగ్రెస్ సీట్లు కనిష్టానికి పరిమితం కావటం, అదే సమయంలో టీఆర్ఎస్ విజయం సాధించడం తమకు కలిసొచ్చే అంశమేననే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ముందస్తుకు వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న జోనల్ విధానానికి వెంటనే ఆమోదం తెలిపారని, నెలాఖరులోపు గెజిట్ నోటిఫికేషన్ జారీకి అంగీకారం తెలిపారు అని వివరించారు. లోక్సభ ఎన్నికల అనంతర పరిస్థితులే ధ్యేయంగా తెలంగాణలో ముందస్తుకు కూడా సానుకూలత వ్యక్తం చేశారు అని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో అడిగిన వెంటనే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్నారంటేనే ఎన్నికలపై సీఎం కేసీఆర్ వ్యూహానికి ఆయన మద్దతు ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని చెబుతూ వస్తున్న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగా జరుగుతాయని బహిరంగ ప్రకటన ఏది ఇంతవరకు చేయలేదు. కానీ అంతర్గత సమావేశాల్లో అధినేత మాట తీరుతో నవంబర్ డిసెంబర్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయని మంత్రులు, పార్టీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు. పార్టీ అధిష్టానం చర్యలు, వస్తున్న సంకేతాల ప్రకారం ముందస్తు ఎన్నికలు తప్పకపోవచ్చని ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులు భావిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తాన్ని వారం 10 రోజుల్లో ఖర్చయ్యేలా చూసుకోవాలి అని మంత్రుల ద్వారా ఎమ్మెల్యేలకు చెప్పించారు. కళ్యాణలక్ష్మి సహా వివిధ సంక్షేమ కార్యక్రమాల చెక్కులు సిద్దమై ఉంటే వాటి పంపిణీని పూర్తి చేయాలని, పెండింగ్లో ఉంచుకోవద్దని మంత్రులు స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వం ఇప్పటికే జెండాలు, బ్యానర్లు, టోపీలు, ఫ్లెక్సీలు, తోరణాలు, కండువాలు తదితర ఎన్నికల ప్రచార సామాగ్రిని సిద్దం చేసిన సమాచారం ఎమ్మెల్యేలకు ఉంది. ఎన్నికలు సమీపించాయనటానికి సూచికగా దీన్ని వారు భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థకు ఆమోదంతో దాదాపు 10,000 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లేనని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జోనల్ కారణంగానే వీటి భర్తీ ఆగిందని, ఇప్పుడు నోటిఫికేషన్కు ఆటంకాలు తొలగిపోయాయని భావిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఏకంగా 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఈ నిర్ణయం రాజకీయంగా ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబర్ 2న నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రకటించాలి అని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జోనల్ వ్యవస్థను ఆమోదింపచేసుకోవటానికి సీఎం కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీకి వచ్చారు అని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. నిజానికి గత కొద్ది నెలలుగా కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సీఎం కేసీఆర్ 2 సార్లు ప్రధానిని కలిశారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రధానమంత్రిని కలిసి జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. కొద్ది రోజులుగా ఎంపీ వినోద్ కుమార్ ఢిల్లీలోనే ఉండి జోనల్ వ్యవస్థకు ఆమోదం కోసం పలు విభాగాల అధికారులను కలుస్తూ వచ్చారు. దాదాపు ఆమోదం తెలిపే సమయంలో స్థానికులకు 95% ఉద్యోగాలు కల్పించే విషయమై కొన్ని అనుమానాలు లేవనెత్తగా వాటిని నివృత్తి చేశారు. తాజాగా కేసీఆర్ పర్యటనతో జోనల్ అంశం కొలిక్కి వచ్చింది.
ముందస్తు కోసం అడుగులు వేస్తున్న కేసీఆర్ అందుకోసం సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరగాలి.